నమస్తే, నేను మీ జర్నలిస్ట్ సిద్ధు. ముచ్చటకు మూడోసారి మోడీజీ ప్రధానమంత్రి కానున్నారా? అండ్ ఆయన ప్రధానమంత్రి కావడానికి ఏదైతే ప్రతిపక్షాలు ఉన్నాయో అవే సహాయపడుతున్నాయా? నిజంగా కొన్ని రకాల మనం న్యూస్లు చూస్తుంటే, లేకపోతే కొన్ని రకాల మనం అంచనాలు వేస్తుంటాం కదా, అంటే ఈ ఫలానా పార్టీ వాళ్ళు గెలవరు, ఈ ఫలానా పార్టీ వాళ్ళు గెలుస్తారు అనేసి. సో అవన్నీ మనం చూసుకుంటే కనుక నిజంగా దాని గురించి ఎవరో పెద్దగా దీని గురించి డేటా రీసెర్చ్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతిపక్షాలు ఎలా ఉన్నాయో చూసి మనం చాలా క్లారిటీగా మోడీజీ గెలుస్తారా లేదా అన్నది చాలా ఈజీగా చెప్పవచ్చు. అందులో భాగంగా వాళ్ళు ఏవైతే స్లోగన్స్ తీసుకుంటూ ఉంటారో, సో వాటి ఫలితం మోడీజీ గెలుపు పైన ఎంత ఉంటుంది అన్నది కూడా చాలా ఆధారపడి ఉంటుంది. సో అలాంటి ఒక స్లోగన్ ఈ మధ్యన బీజేపీ ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో, ఎవరైతే బీజేపీ అధికారులు ఉన్నారో, ఎవరైతే పెద్ద పెద్ద పొలిటీషియన్స్ ఉన్నారో, వాళ్ళందరికీ ఒక స్లోగన్ అయితే నచ్చేసింది. అది మోదీకా పరివార్. మోదీకా పరివార్ అనేసి మనం ఈ మధ్యలో సోషల్ మీడియాలో ఈ 3-4 డేస్ నుంచి ట్రెండింగ్లో ఉంది. ఎలా అంటే, ఎవరైతే సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉన్నాయో వాళ్ళందరూ వాళ్ళ నేమ్, వాళ్ళ పక్కన సర్నేమ్ ఉండేది, ఇప్పుడు ఆ సర్నేమ్ తీసేసి ఆ సర్నేమ్ ప్లేస్లో మోదీకా పరివార్ అనేసి పెట్టేసుకుంటున్నారు. సర్నేమ్ కూడా కొంతమందికి ఉంటుంది అక్కడ, కాకపోతే ఇంకో బ్రాకెట్లో మోదీకా పరివార్ అనేసి యాడ్ చేసుకుంటున్నారు. సో అసలు నిజంగా ఈ మోదీకా పరివార్ అనేసి మనం సోషల్ మీడియాలో చూస్తున్నాము, అప్పటి వరకు ఏవైతే ప్రొఫైల్స్ మనం చూసామో నార్మల్గా ఆ ప్రొఫైల్స్ అన్నీ ఉండేవి, కానీ ఇప్పుడు మాత్రం మోదీకా పరివార్ అనేసి ఈ ప్రొఫైల్స్ కనిపిస్తున్నాయి. నిజంగా ఈ మోదీకా పరివార్ అనేసి ప్రొఫైల్ ఏదైతే ఈ నేమ్ ఉందో, ఆ నేమ్ ఆ స్లోగన్ తీసుకుంది బీజేపీ కాదు, బీజేపీ హ్యాండ్లర్స్ ఎవరైతే ఉంటారో సోషల్ మీడియా హ్యాండ్లర్స్, లేకపోతే బీజేపీ ఎలాంటి స్లోగన్స్ యూజ్ చేయాలి అనేది చెప్పేటోళ్ళు అస్సలు కానే కాదు. ఈ స్లోగన్ ఇచ్చింది ప్రతిపక్ష నేత లాలూ ప్రసాద్ యాదవ్. లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్లోని తన కార్యకర్తల మీటింగ్లో కార్యకర్తలను ఉద్దేశిస్తూ మోడీజీని అక్కడ కోట్ చేస్తూ, సో ఆయన చెప్పడం జరిగిందన్నమాట, మోడీకి సొంత ఫ్యామిలీ లేదు కాబట్టి ఇతర ఫ్యామిలీస్ పైన పడుతుంటాడు, అంటే ఎవరైతే ఈ కుటుంబ పాలన అనేసి బీజేపీ ఎప్పటి నుంచో అంటుందో కుటుంబ పాలనను అంతం చేస్తాము అనేసి. సో ఈ కుటుంబ పాలన అంతం చేసే విధంగా ఈ మోడీజీ వెళ్తున్నారు అనేసి ఆయన చెప్పుకొస్తూ, మోడీజీకి ఫ్యామిలీ లేదు కాబట్టి ఆయనకి ఈ కుటుంబ పాలన గురించి తెలియదు అనేసి కొన్ని చలోక్తులు ఆయన విడిచిపెట్టారు. చలోక్తులు అంటే మనకు నార్మల్గా తెలిసే లాలూ ప్రసాద్ యాదవ్ ఎలా మాట్లాడుతుంటారు, సో అలా ఏదో వ్యంగ్యంగా ఆయన మాట్లాడేశారు. కాకపోతే ఆ వ్యంగ్యంగా మాట్లాడింది మోడీ అండ్ వాళ్ళ ఆర్మీ, ఎవరైతే బీజేపీ వాళ్ళు ఉన్నారో చాలా సీరియస్గా తీసుకున్నారు. ఎంత సీరియస్గా అంటే, మోడీజీ సింగిల్ కావచ్చు, కాకపోతే ఆయనకు సపోర్ట్ చేసే వాళ్ళ మేమున్నాము అనేసి ప్రతి ఒక్కరు, యోగి ఆదిత్యనాథ్, అమిత్ షా, జ్యోతిరాదిత్య సింధియా, లేకపోతే ప్రతి బీజేపీ ముఖ్యమంత్రి కానివ్వండి, లేకపోతే సాధారణ కార్యకర్తలు కూడా వాళ్ళ నేమ్ సర్నేమ్ ఆ పక్కన ఏదైతే బ్రాకెట్ ఉంటుందో అక్కడ ఏదైతే ఇంకా మనం నేమ్స్ యాడ్ చేసుకోవచ్చు, అందులో మోదీకా పరివార్ అనేసి యాడ్ చేసుకున్నారు. సో ప్రజెంట్ ఇదంతా ట్రెండింగ్గా మారింది. హ్యాష్ ట్యాగ్లో కూడా, ట్విట్టర్ హ్యాష్ ట్యాగ్స్లో కూడా మోడీకా పరివార్ అన్నది నంబర్1కి చేరింది. సో ఇది తీసుకొచ్చింది మాత్రం బీజేపీ కాదు అనేసి మనకు చాలా ఈజీగా అర్థమవుతుంది. అంటే బీజేపీ గెలవడానికి పరోక్షంగా ఇలాంటి ప్రతిపక్ష నాయకులు ఏదో ఒకటి చేస్తూ వాళ్ళ నోటి ధూళని ఇలా తీసుకొస్తూ మాట్లాడిస్తున్నారు. రాహుల్ గాంధీ ఏదైనా మాట్లాడినా దాన్ని క్యాష్ చేసుకుంటారు, తమిళనాడులో ఏదైనా స్టాలిన్ ప్రభుత్వం హిందుత్వానికి అగెన్స్ట్గా మాట్లాడినా దాన్ని క్యాష్ చేసుకుంటారు, అలానే అక్కడి ఎవరైతే యువ సింహం ఉన్నాడో బీజేపీ అన్నమలై, ఆయన అయితే ప్రతీ దాన్ని క్యాష్ చేసుకొని అక్కడి స్టాలిన్ అయితే ఇంకా ఉచ్చ పోయిస్తున్నాడు అనుకోండి. సేమ్ పొజిషన్లో ఇటు నార్త్ ఇండియాలో రాహుల్ గాంధీ ఎలా మాట్లాడతాడో మన అందరికీ తెలిసిందే. సో తను మాట్లాడిన ప్రతిదాన్ని క్యాష్ చేసుకోవడము, ఇప్పుడు లాలూ ప్రసాద్ మాట్లాడిన ఈ మోదీకా పరివార్ అనేసి ఏదైతే తను వ్యంగ్యంగా మోడీజీని టీజ్ చేద్దామనేసి అయితే యూజ్ చేసుకున్నాడో, సో అదే ఇప్పుడు అధికార పక్షాలకు అంటే బీజేపీ వాళ్లకు ఒక అస్త్రంగా మారింది. నిజంగా ఇలాంటి అస్త్రాల్ని ఇవ్వడంలో ప్రతిపక్షాలు చాలా ముందుకుంటాయి. ఇంతకుముందు చూసుకున్నా కూడా బీజేపీ గెలవడానికి చాలామంది అంటే ఇలాంటి వాళ్ళే వాళ్ళ నోటి దూల ఫలితంగా బీజేపీకి సపోర్ట్ చేస్తూ అంటే ఇండైరెక్ట్గా ఇలాంటి మాటలు అనేసి సపోర్ట్ చేస్తూ వచ్చారు. దాని ఫలితమే
ఈరోజు 370 ఆర్టికల్ మీరు రద్దు చేయలేరు అనేసి, లేకపోతే ఇటు సైడ్ రామాలయం గురించి మీరు అదొక జుమ్లా అనేసి, జుమ్లా అంటే అబద్ధాలు అనేసి, బీజేపీ మొత్తం అబద్ధాల పార్టీ అనేసి, నిజంగా ఒక్కొక్కటి ఇక్కడ 370 ఆర్టికల్ కానివ్వండి, లేకపోతే రామాలయం కానివ్వండి, లేకపోతే ఇప్పుడు వచ్చే యూసీసీ కానివ్వండి, ఇలా ప్రతిదీ బీజేపీ ప్రభుత్వం అన్నది దాన్ని రెక్టిఫై చేస్తూ, దాన్ని బిల్స్ పాస్ చేస్తూ వాళ్ళకి ఆన్సర్స్ ఇచ్చేస్తూనే ఉంది. ఇప్పుడు ప్రతిపక్షం విసిరిన ఈ సవాల్, నీకు ఫ్యామిలీ లేదు అనేసి కొన్ని కోట్ల మంది మేము మోడీజీతో పాటు ఉన్నాము, నడుస్తాము అనేసి మోడీకా పరివార్ అనేసి యాడ్ చేసుకుంటున్నాయి. దీనిపైన మీరేమనుకుంటున్నారు? అండ్ మీరు కూడా మోడీకా పరివార్ అనేసి మెన్షన్ చేస్తే మీ సోషల్ మీడియాలో ఒకసారి కామెంట్ చేయండి.